మొన్నటిదాక పొద్దుగాల లేచి ఇల్లాకి లూడ్చిన అక్కలు పొద్దేకదాకా షీపురు పడతలేరు. పొద్దుగాలనే లేచి వాకింగ్లు జాగింగ్లకు పోయేటోళ్ళు జరంత ఆలస్యంగా పోదంతి అనుకుంటురు. ఇక పాల ప్యాకెట్లు పేపర్ వేసేటోళ్ళు సుత తెల్లారినాకనే వేస్తున్నారు. ఒకవేళ టైంకు అందియాలనుకున్నోళ్ళు బందవస్తుగా గరం కొట్లు వేసుకొని పోతున్నారు. హౌ మరి దినమింద సలి పెరుగుతుంది. ఆల్రెడీ సందుగలకెళ్ళి గరం కొట్లు బయటికి తీసే ఉంటారు. మంకీ క్యాప్లు మఫ్లర్లు దుమ్ము దులిపే ఉంటారు. మరి దినమింత పెరుగుతుండే సలి. ఆరం కిందట అంత గరం గరం ఉన్న వాతావరణం ఒక్కపారే చల్లబడ్డది. పొద్దుందాకా ఎండ దంచినా పొద్ముఖంగానే చల్లగా ఇగం పెడుతుంది. ఇక యాళ్ల పొద్దుగాల ఇండ్లకు పోయి ఇంత ఉడుకుడుకు దీని ముసుగు పెడుతున్నారు. పట్నంలా జరంత అట్లట్లనే ఉన్నది గాని అటు అడవుల జిల్లా ఆదిలాబాదు తెలంగాణ మీది బాజుకున్న జిల్లాలల్లా మస్తు చలి పెడుతుంది. రాత్రిపూట గర్మి 20 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందంటే చూడురిగా. చలికాలం మొదట్లనే ఇట్లుంటే ఇక రేపు ఇంకెట్లుండాలే. మనకి నవంబర్ మొదటి వారం నుంచి కొద్దిగా కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కొద్ది గణనీయంగా మార్పులు కనిపిస్తున్నాయి అన్నమాట. నవంబర్ లా జరంత చలి పెరిగే ఛాన్స్ ఉన్నదట. కానీ మొత్తానికి చలి మునుపటి కంటే జరంత ముందుగానే వచ్చినా చలి మాత్రం నెరి అంత ఉండదని ఆఫీసర్లు అంటూరు. గాని ఇప్పటికే సంపుడు చంపబట్టే సర్దులు జరాలు మునుంబెట్టి అరుసుకునే కోపున్నది. షిన పొరలు ముసలలు జర పైలమ్మారి.